అందరికీ నమస్కారం. మెయిన్గా ఇక్కడ వచ్చిన కోఆర్టిస్ట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ మా ప్రెస్ వాల్ మా బంధుమిత్రులందరికీ థ్యాంక్ యూ అండ్ నమస్కారం. నారాయణ అనుకో ఈ చిన్నా గారు డైరెక్టర్ చిన్నా గారు వచ్చి ఫస్ట్ నేను వేరే షూట్లో ఉన్నప్పుడు నాకు వచ్చి కథ చెప్పారు. కథ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. బట్ నా క్యారెక్టర్ ఇంత బాగుంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఎప్పటి నుంచో నాకు ఒక డ్రీమ్ ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయాలని, ఒక త్రూ అవుట్ ఒక కామెడీ ఉన్న ఒక ప్రిఫరెన్స్ ఉన్న క్యారెక్టర్ చేయాలని. సో అలాంటి ఒక క్యారెక్టర్ నాకు చిన్నా గారు ఈ సినిమాలో ఇచ్చారు. నాకు టీజర్ ఇప్పుడు చూశాను, తర్వాత డబ్బింగ్ చెప్పేప్పుడు కూడా నేను చూశాను, చాలా చాలా బాగుంది. ఐఎమ్ సో హ్యాపీ. ఈ మధ్యకాలంలో నేను రీఎంట్రీ తర్వాత చాలా డిఫరెంట్ రోల్స్ చేస్తున్నా, అందులో ఇది ఇంకా చాలా పెక్యులర్ అండ్ డిఫరెంట్ రోల్. ఇది చాలా ఒక సాటిస్ఫాక్షన్ ఉంది ఒక ఆర్టిస్ట్గా. ఎంత బాగా చేసామో న్యాయం చేసామో నాకు తెలియదు, కానీ మంచి క్యారెక్టర్ చేశాననే మాత్రం ఆత్మతృప్తిగా ఉంది నాకు. దానికి నేను చిన్నా గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమాలో ప్రొడ్యూసర్ కూడా చిన్నా గారు అండ్ కొత్త ప్రొడ్యూసర్ ఈయన సుధాకర్ అని నాకు తెలియదు. తెలుసుంటే నాకు కొంచెం రెమ్యునేషన్ ఎక్కువడే కదా అని ఇప్పుడే తెలుసు, నాకు నిజంగా తెలియదు. సో ఐఎమ్ సో హ్యాపీ. ఒక ఆర్టిస్ట్గా తను కూడా ఈ సినిమాలో ఇంత ఒక ఇన్వాల్వ్మెంట్ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక ఆర్టిస్ట్గా మాత్రం కాదు, తను కూడా ప్రొడక్షన్ చేయాలనుకొని ఈ సినిమా కోసం ఇంత కష్టపడ్డారు అందరూ. ఇది టీం వర్క్ అండి. ఎవ్వరు దీంట్లో వీళ్ళు మెయిన్ వాళ్ళు మెయిన్ లే, అందరూ టీం వర్క్. చిన్నా గారు ఈ సినిమా డైరెక్ట్ చేసేటప్పుడు ఎంత ఆడుతూ పడదు అంటే, ఒక యంగ్ అయినా కూడా ఎక్స్పీరియన్స్, ఒక 10 సినిమాలు 20 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ అంతా ఎంత అందరికీ ఆర్టిస్ట్ కంఫర్టబుల్గా మాకు డైలాగ్స్ కానీ యాక్టింగ్ కానీ ఆయన చెప్తే మాకు అర్థమైపోయేది, మేము అలాగే చేసేవాళ్ళం. అలాగే దేవిప్రసాద్ గారు ఈ సినిమాలో ఒక మెయిన్ రోల్ ఆయనే, ఆ టైటిల్ రోల్ ఆయనే చేస్తున్నారు. అందరి క్యారెక్టర్ పూజ చాలా డిఫరెంట్ రోల్, చాలా బాగుంటుంది అమ్మాయి రోల్ ఇందులో. తర్వాత యామిని హీరోయిన్ ఆరతి, తనకు లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా కూడా ఈ సినిమాలో చాలా బాగా చక్కగా చేసింది, చాలా అందంగా ఉంది అందరూ. అలాగే మన జయకృష్ణ, తను కూడా ఇందులో ఒక పెక్యులర్ రోల్లో ఉన్న చేశారు. సుధాకర్ హీరో అయితే ఇంకా డాన్స్ ఆర్టిస్ట్గా కామెడీ, త్రౌట్ కామెడీ ఉంటుంది, ఫైట్ ఉంది, తర్వాత తను మంచి డాన్సర్, అవన్నీ ఇందులో తన ఎంత చూపించాలో అన్ని టాలెంట్స్ దీంట్లో చూపించాడు. చాలా బాగుంది, చాలా బాగుంది తన యాక్టింగ్ కూడా. అలాగే స్టోరీ రైటర్ రవి గారికి, డైలాగ్స్ రాజీవ్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ జోసియా భట్ల గారికి, వీళ్ళందరికీ, ఎందుకంటే వీళ్ళందరూ ఈ సినిమాలో అందరూ బాగా వర్క్ చేశారు కాబట్టి, హార్డ్ వర్క్ చేశారు కాబట్టి ఈ సినిమా ఎంత బాగా వచ్చింది. నేను సినిమా చూడలేదు, డబ్బింగ్లో చూశాను. సో టీమ్ వర్క్, ఇది ఎంటైర్ టీమ్ వర్క్ అనేది, అందరూ చాలా బాగా చేసి వర్క్ చేశారు. సో ఇలాంటి ఒక మంచి సినిమాలో నాకు ఆపర్చునిటీ దొరికినందుకు, చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, సూపర్ డూపర్ హిట్ అవ్వాలని దేవుడి దగ్గర కోరుకుంటాను. అలాగే ఈ సినిమాలో వచ్చిన ఎంటైర్ టీమ్కి నా బ్లెస్సింగ్స్ చెప్తున్నాను. అంటే నేను అంత పెద్దదాన్ని కాదు, అయినా కూడా ఒక ఆర్టిస్ట్గా నేను చిన్నా గారికి, సుధాకర్ గారికి, ఈ టీంలో ఉన్న అందరికీ, అలాగే టెక్నీషియన్స్కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను, ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాలో ఒక సాంగ్ కూడా మేము అందరూ కలిసి చేసాం, చాలా కామెడీగా చాలా బాగా వచ్చింది. నిజంగా మంచి క్యారెక్టర్ ఇచ్చారు చిన్నా గారు. థ్యాంక్ యూ చిన్నా గారు, థ్యాంక్ యూ అండి.